హాయ్, వెల్కమ్ టు రవలి వ్లాగ్స్. ఈరోజు మనం ప్రిపేర్ చేస్తున్నాము చికెన్ కర్రీ. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం, రండి. ముందుగా చికెన్ని బాగా కడిగి పెట్టుకొని అందులో కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పెరుగు వేసి బాగా కలుపుకొని మొత్తం ముక్కలకన్నీ పట్టేలాగా కలుపుకొని పెట్టుకోవాలన్నమాట. మీరు కనుక నేను చెప్పిన కొలతలతో కనుక ఇలా చేస్తే చికెన్ కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. ఇలా మ్యారినేట్ చేసిన తర్వాత ఒక 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో ఉంచి ఆ తర్వాత మనం కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం. మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, ఆ నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 5-6 జీడిపప్పు అండ్ పసుపసాలు ఒక 1/2 టేబుల్ స్పూన్ అండ్ ఎండు కొబ్బరి చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి వాటిని నానబెట్టుకోవాలి. పదార్థాలు ఏంటంటే ఆనియన్స్ చిన్నవైతే 2, పెద్దవైతే 1, అలాగే టమాటా చిన్నవైతే 2, పెద్దవైతే 1 అండ్ గ్రీన్ చిల్లీ 1/4 అయితే సరిపోతే వాటిని పొడవు చిల్లికలుగా కట్ చేసుకోవాలి. చెక్క యాలకులు చూడండి, 30 మినిట్స్ అయిపోయింది. నేను ఫ్రిడ్జ్ నుంచి తీసేసి బయట పెట్టేసుకున్నాను. మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం పెట్టుకున్న జీడిపప్పు, కొబ్బరి, గసగసాలు ఆ మిక్సీ జార్లో వేసుకొని ఒక పేస్ట్ తీసుకున్నాం కదా. మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు ఈ పేస్ట్ ఎందుకు వేసుకుంటున్నాము? చికెన్కి టేస్ట్ గ్రేవీ కదా, ఆ గ్రేవీ లేకపోతే టేస్ట్ ఉండదు కదా, అందుకని గ్రేవీ కోసం ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం అన్నమాట. హోమ్ మేడ్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ధనియాలు, చెక్క, లవంగం, యాలకులు అండ్ మిరియాలు వేసుకొని బాగా ఫ్రై చేయాలి, లైట్గా ఫ్రై చేయాలి. హోమ్ మేడ్ మసాలా మనం ఎందుకు ప్రిపేర్ చేసుకున్నామంటే బయట షాపులో కొంచెం ఎంత టేస్ట్ ఉందో అది మనం ముందుగా ప్రిపేర్ చేసుకుంటే చికెన్ కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. పెట్టుకుందని ఇలా మెత్తగా పౌడర్గా ప్రిపేర్ చేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం కదా, అది లైట్గా హీట్ ఎక్కింది. తర్వాత లవంగం, చెక్క వేసి లైట్గా ఫ్రై చేయాలి. అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసి వాటిని బ్రౌనిష్ కలర్ చేయక ఫ్రై చేయాలి. ఇలా లైట్గా ఫ్రై అవుతున్న ముందు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసి లైట్గా ఫ్రై చేయాలి. ఇలా మధ్యలో పిచ్చుగా ఉంది, లేకపోతే అది మాడిపోయి ఇలా లైట్ బ్రౌనిష్ కలర్ పెట్టేసుకుని పెట్టే ఏమంటే చికెన్ ముక్కలు అనేవి బాగా మొక్కుతాయి అన్నమాట. ఇలా మధ్య మధ్య ఒకసారి మూత తీసి మధ్య మధ్య తిప్పుతూ ఉంది. ఇలా తిప్పేమంటే ముక్క అడగంటే ఛాన్స్ ఉంటుంది అన్నమాట, కాబట్టి మధ్య మధ్యలో జస్ట్ ఇలా రోల్ చేస్తూ ఉంటాం. ఓకే, కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం. మగ్గుతున్న సమయంలో రుచికి సరిపడా కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్న గ్రేవీని ఆ మగ్గుతున్న చికెన్లో వేయాలి. ఆ గ్రేవీ వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత
కొన్ని వాటర్ పోసి బాగా మిక్స్ చేయాలన్నమాట చికెన్ మొత్తాన్ని. అలా మిక్స్ చేసి కాసేపు మగ్గనివ్వాలి. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అలా పెట్టుకొని కాసేపు మగ్గనిద్దాం. ఇలా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత మొత్తం మగ్గించాలి. కాసేపు మగ్గిద్దాం. మధ్య మధ్యలో మూత తీసి తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత హోమ్ మేడ్ మసాలా ఉంది కదా మనం ప్రిపేర్ చేసుకున్న ముందుగా, ఆ మసాలా ఒక 2 టేబుల్ స్పూన్స్ మసాలా వేసి బాగా తిప్పాలి. కొత్తిమీర కొద్దిగా కరివేపాకు. కరివేపాకు ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తం మిక్స్ చేసి దగ్గరగా వచ్చేదాకా మగ్గనివ్వాలి. ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంది కదా, అలా వస్తే మనకి చికెన్ కర్రీ అనేది రెడీ అయినట్టు. చూసారు కదండి మనకి కలర్ కూడా చూడండి ఎంత రెడ్గా ఉందో, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కనుక నేను చెప్పిన కొలతలు మీరు ఒకసారి ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ఇలానే చేయాలనిపిస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.